హాయ్ వ్యూవర్స్, నిన్న మొన్న ఖచ్చితంగా చాలామంది ఈ సినిమాని చూసుంటారు. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా చూడాలి, ఎస్ ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి చెప్పడం ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఎందుకంటే జై భీమ్ సినిమా చూసిన తర్వాత పోలీసు వ్యవస్థలున్నటువంటి బానిసత్వం, పోలీసు వ్యవస్థలున్నటువంటి లోపాలు, పోలీసులు సామాన్య ప్రజానికాన్ని ఎటువంటి ఆధారం లేనటువంటి ప్రజలను ఏ రకంగా హింసిస్తారు, తప్పుడు కేసులు పెట్టి ఎలా వేధిస్తారు, లైక్ ఇవన్నీ కూడా మనం చూసాం. అటువంటిదే ఈ సినిమా కూడా. రైటర్ సముద్రకని ఇందులో లీడ్ రోల్ ప్లే చేశాడు. ఇందులో ప్రధానంగా జాత్యహంకారం, అంటే ఈ ఓసీలు ఉన్నారు కదా, వారు పోలీసులు అయిన తర్వాత కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఏ రకంగా అరాచకానికి పాల్పడతారు, ఏ రకంగా వారిని ఎదగనీయకుండా చూపిస్తారన్నది సినిమాలో చూపించారు. అండ్ తప్పుడు కేసులు పెట్టి అమాయకులు ఏ రకంగా వేధిస్తారన్నప్పుడు మరల ఒక ఎస్సీ క్యాండిడేట్ని తీసుకువచ్చి పిహెచ్డీ చేస్తున్న క్యాండిడేట్ని ఎలా వేధించారు అదంతా చూపిస్తారు. ఈ వేలో ఒక మంచివాడైనటువంటి హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి రైటర్ అయినటువంటి ఈ సముద్రకని ఏ రకంగా అతని న్యాయం చేద్దామని చూశాడు, చివరికి ఏ రకంగా అతన్ని సముద్రకని చంపాడు. అండ్ ఆ తర్వాత ఈ అహంకారంతో ఉన్నటువంటి ఆ ఓసీ ఎవరైతే ఉన్నాడో అగ్రకులానికి చెందినటువంటి పోలీస్ ఆఫీసర్, అతను ఏ రకంగా తను చంపాడు, అండ్ అతను ఏ రకంగా జైలు శిక్ష అనుభవించాడు, అండ్ పిల్లలు కావాలని చెప్పేసి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా భార్యాభర్తలు అంటూ ఉంటారు, అలాంటప్పుడు రెండో పిల్లలు ఎలా చేసుకుంటారు, లైక్ ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే సినిమాలో అన్ని రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటితో పాటు కొంతమంది మేము మంచిగా మారిపోయామన్నప్పుడు కోర్టులో నమ్మకుండా మరలా వాళ్ళకి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ డ్యూటీ అసైన్ చేస్తే వాళ్ళు పోలీసులు వచ్చే శతం చేత ఎటువంటి పనికి మళ్ళీ పనులు చేపిస్తారు, ఏ రకంగా అల్లాడిస్తారు, అండ్ పోలీసులు వచ్చే తప్పుడు కేసులు అసలు ఏ రకంగా పెడతారు, అండ్ పోలీసుల్లో కూడా ఒకరి మీద ఒకరు ఎటువంటి అసూయ ద్వేషాలతో ఉంటారు, అండ్ పైన ఉన్నటువంటి పోలీసు బాసులు కింద ఉన్నటువంటి పోలీసులని బానిసలుగా చూస్తారా లేదన్నప్పుడు మనుషులుగానే చూస్తారా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి సూపర్ చూపించారు. ఐఎమ్ ష్యూర్ జై భీమ్ సినిమా ఈ సినిమా కంపేర్ కనుక చేసినట్టయితే కొంతమందికి ఈ సినిమాని జై భీమ్ కన్నా ఇంకా బాగా నచ్చవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థను ఏదైతే ఉందో గొడ్డలోడదీసి చూపించాడు ఈ సినిమాలో. పోలీసుల్లో అంటారు చాలా చాలా మంచి వాళ్ళు ఉంటారు, నీతివంతులు ఉంటారు, బుద్ధిమంతులు ఉంటారు, వాళ్ళ వల్లే మన సిస్టమ్ ఈ మాత్రమే ఉంది. ఇక పనికి మనని బ్యాచ్ ఉంటారు, వాళ్ళు ఎంత వరస్ట్గా ఉంటారు, ఎంత బానిసత్వంతో బతుకుతూ ఉంటారు, ఆ బానిసలుగా ఉండటంతో పక్కన ఉన్నటువంటి పోలీసులు ఏ రకంగా చంపుతారు ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సినిమాలో ఉంచండి. నిజంగా సింప్లీ సూపర్ ఉంది సినిమా అయితే చూడండి, ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంది.